ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో ఆర్టికల్ 356 ని అమలు చేయండి, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. లక్ష్మీపురంలో వెలిసిన టీడీపీ తిట్ల దండకం బ్యానర్, చంద్రబాబు ఫిర్యాదులో బూతులు చేర్చాలని వైసీపీ డిమాండ్. సమస్యలున్నాయి స్పందించండి, ఎస్పీ గ్రీవెన్స్ కు పోటెత్తిన ఫిర్యాదులు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ దురాగతాలపై తెలుగుదేశం పార్టీ బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ బృందం సోమవారం 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి సమర్పించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 4 ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిసినట్లు చెప్పారు. ఏపీలో ఆర్టికల్ 356 ని అమలు చేయాలని, దాడులపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని, ఏపీలో హెరాయిన్ గంజాయిపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని ఆ లేఖలో కోరినట్లు వివరించారు. ప్రజాస్వామ్యంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అది కాకుండా మీ ఇష్టానుసారంగా ఒక పక్క పోలీసులని తప్పుడు కేసులు పెట్టడం, ఇంకొక పక్కన మేము తప్పు చేయకపోయినా మమ్మల్ని కొట్టి తిరిగి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా శారీరకంగా హింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంటే కడాన మీరు భరించలేక మా ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది పరాకాష్ఠ. ఇంతవరకు 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. అందుకనే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఊటాడిగా మీరు ఆర్టికల్ 356 ఉపయోగించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఇది ఇప్పుడు కానీ మీరు చేయకపోతే ఇది వేరే రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఈ మాఫియా దేశ సమగ్రతకే ముప్పుగా తయారవుతుంది. కాబట్టి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. రెండవది, ఇన్సిడెంట్ జరిగిన దానిపైన సిబిఐ ఎన్క్వైరీ అయ్యండి. ఎవరైతే కల్ప్రేట్స్ ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకొకరు మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా ఉండే అవకాశం లేదు. అది కూడా చేయమని చెప్పి డిమాండ్ చేశాం. మూడోది, గంజా కానీ డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ ఇవి పబ్లిక్ హెల్త్ పూర్తిగా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కోరాం, కేంద్రాన్ని కోరుతున్నాం. మీరు ఎన్క్వైరీ చేపించండి, వాస్తవాలను నిగుదీయించండి, దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొల్లుడయ్యారు, లాలోచే పడ్డారు, వాళ్లే కావాలని చేస్తున్నారు, అడిగిన వాళ్లపైన దాడులు చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ 22 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ, 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న పార్టీని చేయలేకపోతే సామాన్య ప్రజానికి ఏం చేయగలుగుతారు? ఆ విషయమే చెప్పాం. నాలుగోది, డీజీపీని రీకాల్ చేయాలి, ఎన్క్వైరీ చేయాలి. ఏదైతే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో భాగస్వామి ముఖ్యమంత్రితో కలిసి పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇలాంటి దుర్మార్గాలు చేసి ఏకపక్షంగా అరెస్టులు చేసి టార్చర్ చేసి అధికారం నీకు ఎవరిచ్చారు? ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ లేవా? మాట్లాడే స్వేచ్ఛ లేదా? అపోజిషన్ పార్టీ పనిచేసే స్వేచ్ఛ మాకు లేదా? ఈ విషయాలన్నీ తేలాల్సిన అవసరం ఉంది. కేసులు ఇదైతే అదే నేరం పైన 10 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి మళ్ళా పీటీ వారెంట్లు ఇవ్వడం, అది అయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తిప్పడం, 10 పోలీస్ స్టేషన్లు 6 పోలీస్ స్టేషన్లు తిప్పడం, సైకలాజికల్గా వీకెన్ చేయడం, ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియకుండా గూండాల మారిగా పోలీసులు ప్రవర్తించి చట్టాన్ని వాళ్ళ చేతలకు తీసుకొని ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేయడం, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు టార్చర్ చేయడం,
కొట్టడం ఆనించి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం మొన్నే చూశారు ఒక ఎంపీని రాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని ఇష్టానుసారంగా కొడితే నెక్స్ట్ డే మేజిస్ట్రేట్ దరిగిపోతే మేజిస్ట్రేట్ చూసిన తర్వాత ఇది అన్యాయం దీనిపైన అంటే అక్కడి నుంచి నేరుగా కోర్టు కూడా వెళ్లి కడాన సుప్రీం కోర్టు ఇంటర్వెన్షన్ తో హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ కి టెస్టింగ్ పంపించి మెడికల్ చెకప్ పంపించి రిపోర్ట్ తెప్పిస్తే వాస్తవం తెలిసింది ఎంత మందిని చెప్పుకోగలుగుతారు అంటే మీ ఉద్దేశం ఏంటి టెర్రరైజ్ చేయడం రాజీ కొన్ని వేల మంది పైన కేసులు పెట్టారు ఒక్కొక్కరి పైన 10 కేసులు 20 కేసులు పెడతారు అంటే రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ లేవు మాట్లాడే స్వేచ్ఛ లేదు అడిగే హక్కు లేదు ఎవరైనా నాకు సమస్య ఉందంటే ఇమిడి దాడి చేస్తారు వాళ్ళే దాడి చేసి మళ్ళా కేసులు మా మీద పెడతారు ప్రజల మీద పెడతారు ఇలాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక భయానకమైన రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు సమయంలో యూపీలో పట్టుకున్న కర్ణాటకలో పట్టుకున్న తెలంగాణలో పట్టుకున్న తమిళనాడులో గాని మహారాష్ట్ర గాని దానికి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని అక్కడే పోలీసులు అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఇటీవల ముండ్రా పోర్ట్లో హీరోయిన్ పట్టుకున్నారు 3000 కేజీలు మొత్తం 21000 కోట్ల రూపాయలు విలువ చేసే హీరోయిన్ని ముండ్రా పోర్ట్లో పట్టుకోవడం జరిగింది దానికి ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా ట్రేస్ చేస్తే విజయవాడ సత్యనారాయణపురం అడ్రస్ వచ్చే పరిస్థితికి వచ్చింది అదే మరి నిన్న కూడా మన దేశంలోనే కాకుండా ఈ డ్రగ్స్ అన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చారు నర్సాపూర్ నుంచి ఏవైతే లేసెస్ ఉంటాయో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అందులో ఈ డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియాకు పంపించే పరిస్థితికి వచ్చారు నిన్ననే బెంగళూరులో కూడా పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇటీవల కాలంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఎక్కడ గంజాయి దొరికినా దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందని విశ్లేషణ చేస్తూ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి నేషనల్గా ఎక్కడా లేవు ఇంటర్నేషనల్గా ఎక్కడా లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన బ్రాండ్స్ అన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఈయన మనుషులు చేయడం వీళ్ళ మ్యాఫియా చేయడం అక్కడి నుంచి కావాలి చేయాలి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా బ్రేవరేస్ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం మళ్ళీ అమ్మే ప్లేస్లో కూడా బిల్స్ కూడా ఇవ్వకుండా చేయడం ఆన్లైన్లో డబ్బులు తీసుకోకుండా పోవడం అంటే వీళ్ళు ఇష్టానుసారంగా అమ్మడానికి ఇష్టానుసారంగా చేశారు మద్యపాన నిషేధం అన్నారు ఈరోజు చేసే పనేంటి మద్యపాన నిషేధం అని 3 రెట్లు 4 రెట్లు రేట్లు పెంచేసి సొంత వ్యాపారం చేసుకునే పరిస్థితికి వచ్చారు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు అందులో భాగంగానే వైసీపీపై ఫిర్యాదు చేయటం కోసం ఢిల్లీ వెళ్లారని దుయ్యబట్టారు టీడీపీ తిట్లదండకాన్ని సైతం ఫిర్యాదు చేస్తూ పత్రంలో జోడించాలని వైసీపీ నాయకుడు పాదయాత్ర చిన్నాపరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనే టీడీపీ తిట్లదండకం ఫ్లెక్సీని లక్ష్మీపురంలో ఏర్పాటు చేశారు మాజీ జెడ్పీటీసీ కోటేశ్వరరావు శివనాగిరెడ్డి రాజు భాస్కర్ రెడ్డి మరియదాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు జుగుప్సాకరంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కారణం ఏంటంటే బోసడికే అని మొదలుపెట్టినటువంటి మాటల్ని ఆ మాటలను పెట్టుకొని దొంగ దీక్షల వరకు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నేడు ఢిల్లీకి కూడా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రయాణం మొదలుపెట్టాడు ఢిల్లీ తీసుకుపోయి ఏం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పడానికి మీరు ఢిల్లీ వెళ్ళాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టినందుకు మీరు ఢిల్లీలో ఈ తిట్లన్నీ మేము తిట్టామని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు
ఇప్పటిదాకా మీరు ఈ 10 సంవత్సరాల్లో మీ యొక్క ఆణి ముత్యాలను భూత పురాణానికి సంబంధించినటువంటి ఆణి ముత్యాలను ఇక్కడ ప్రక్షి రూపంలో వేసి గుంటూరు ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మీ యొక్క ఆ చేష్టల్ని ప్రజలకు చూపించడానికి చేస్తా ఉన్నాం. వచ్చినట్టుగా ఇయాల ఢిల్లీ పోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 356 అధికరణ కింద రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి సిగ్గు లేకుండా అడగాలనుకుంటున్నావు. మీరు తిట్టిన తిట్లకి మీరు పెట్టిన బూతులకి 356 అధికరణని మీరు పరిపాలించిన 5 సంవత్సరాలు 356 సార్లు ప్రయోగించాల. అట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయాలు పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అమ్మఒడి పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి క్యాస్ట్ ఈక్వేషన్ చూడకుండా, పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటినీ దేశమంతా మమ్మల్ని చూసి ఆనందపడతా ఉంటే మీకేమో ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించితే నువ్వు నీ కొడుకు ఈ ప్రభుత్వం మళ్ళీ స్థాపించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరో 20 సంవత్సరాలు అలాంటి ఆలోచన మీ బుర్రలో కూడా రావడానికి అవకాశం లేనట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బూతులతోటి ఆంధ్రప్రదేశ్లో మేము మాట్లాడామని చెప్పేసి మీరు వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ కాపీని మీ పార్టీ ఆఫీస్కి ఫ్యాక్స్ పంపిస్తాం, ఈమెయిల్ ద్వారా పంపిస్తాం, ఆ కాపీని జత చేసి మీరు అక్కడ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా అర్బన్ రూరల్ ఎస్పీ కార్యాలయాలలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలతో నింపిన అర్జీలను అధికారులకు అందజేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. విజయలక్ష్మి అండి నా పేరు. నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ నక్షత్ర నగరం గ్రామం మాది. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వై చైర్పర్సన్గా చేస్తాను. వైసీపీ నాయకులు మట్టి అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్కి అడ్డం వెళ్ళాను, అడ్డం వెళ్ళానని నన్ను రాడ్లు ఇచ్చుకుని తలకాయ పగలు కొట్టేస్తామని రాడ్లు ఇచ్చుకుని వచ్చారు మీదకి. రాడ్లు ఇచ్చుకొస్తే మా చెల్లి వచ్చింది నాకు తోడుగా. మా చెల్లిని నన్ను గ్రామంలో నుంచి పిలిచారు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో పాటు మహిళలకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని వైసీపీ మహిళా విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. మహిళలపై చంద్రబాబు అసభ్యంగా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో విద్యార్థి సంఘాలు ర్యాలీని నిర్వహించాయి. ఇందులో భాగంగా మహిళా విద్యార్థి విభాగం టీడీపీ నేతల తీరును తూర్పారబట్టింది. లావణ్య మాట్లాడుతున్నానండి. పట్టాభి మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నాడు, ఒక ఆడపి
పిల్లల్ని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే మీరు ఏ విధంగా తనికి సపోర్ట్ గా నుంచున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీలకు మీరు సమాధానం చెప్పాలండి పట్టాభి కాదు అనేక విధాలుగా అనేక మాటలతో స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు అసలుకి పట్టాభి కాదు అనేక మంది అనేక విధాలుగా ఆడ పిల్లల్ని అనేక మాటలతో దూషణమైన మాటలతో మాట్లాడుతుంటే అసలు బోసడికే అంటే ఏంటి ఆ బోసడికే అర్థం మీకు తెలుసా కనీసం మీ ఇంట్లో ఉన్న ఒక స్త్రీని ఏమన్నంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకునే అసలుకి ఈ జగనన్న పరిపాలన జరుగుతున్నటువంటి ఆడపిల్లలందరికీ చెరి సమానంగా చూస్తుంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలుకి చంద్రబాబు నాయుడు అసలు ఏ విధంగా మీరు పట్టాభి ఎన్నికేసుకొస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ అన్ని రంగాలలో మేము చెరి సమానంగా ఉన్నాం అయితే అనేక విధాలుగా మేము స్త్రీలను కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అసలుకి అనేక మంది అనేక విధాలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా మేము ప్రతి ఒక్కళ్ళు మాకు క్షమాపణ చెప్పాలి అలాగే మా జగనన్నకు కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి విధంగా అనేక విధాలుగా ఎంతో విధంగా మీరు మమ్మల్ని కించపరిచారు ఆడవాళ్ళ మనోభావాలను కూడా మీరు దెబ్బతీశారు మీరు లైవ్ గా వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీలకు మీరు క్షమాపణ చెప్పాలి అలాగే మా జగనన్నకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేంత వరకు మా నిరసన ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది అదే విధంగా మేము నిలబడతాం జై జగన్ అంటి మాటలకు మాకు క్షమాపణ చెప్పాలి జగనన్న మీకు మేము తోడుగా ఉన్నాం ప్రతి స్త్రీకి క్షమాపణ చెప్తారు మీకు క్షమాపణ చెప్పేంత వరకు మేము నిలబడతాం జై జగన్ గుండూరు అర్బన్ పరిధిలో పనిచేస్తూ కోవిడ్ కారణంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఏఎస్పీ గంగాధరం తెలిపారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధిత కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున అందవలసిన ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. అందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్ 2020 మార్చిలో ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం మొత్తం మీద అతలాకుతం చేసింది. ఎంతోమంది కళ్ళ ముందే ప్రాణాలు పోవడం జరిగింది. అందులోనూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అర్బన్ జిల్లాలో మార్చి 25వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి మన లాక్డౌన్ దగ్గర నుంచి మొదటి వేవ్లు అయితేమి రెండో వేవ్లు అయితేమి ప్రాణాలకు తెగించి ముందు వరుసలో ఉండి పనిచేసినటువంటి పోలీసుల్ని మీరు చూశారు. అందులో భాగంగా మన గుంటూరు అర్బన్ జిల్లాలో మాతో కలిసి పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా మేము కోల్పోవడం జరిగింది. మొత్తం గుంటూరు అర్బన్ జిల్లాలో 6 మంది ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ప్రాణాలు పోవడం జరిగింది. అందులో 2 ఏఎస్ఐలు 1 హెడ్ కానిస్టేబుల్ 2 పీసీలు 1 హోంగార్డు చనిపోవడం జరిగింది. వాళ్ళకి డిపార్ట్మెంట్ వైపు నుంచి భద్రత నుంచి చనిపోయినటువంటి అందరికీ 5 లక్షల లెక్కన భద్రతలో సెంట్రల్ ఫండ్ కింద 5 లక్షల లెక్కన మ్యాన్ కైండ్ ఫామ్ వాళ్ళు 3 లక్షల లెక్కన ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా చనిపోయినటువంటి పూర్ణచంద్రరావు ఏఎస్ఐకి భద్రతా ఫండ్ నుంచి 5 లక్షలు మన రాష్ట్ర డీజీ గారు గౌతమ్ సావంగ్ గారు భద్రతా సెంట్రల్ ఫండ్ నుంచి 5 లక్షలు మ్యాన్ కైండ్ ఫార్మా నుంచి ఇన్సూరెన్స్ కింద 3 లక్షలు 11 లక్షల రూపాయలు పే చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ఆర్టికల్ 356 ని అమలు చేయండి, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. లక్ష్మీపురంలో వెలిసిన టీడీపీ తిట్ల దండకం బ్యానర్, చంద్రబాబు ఫిర్యాదులో బూతులు చేర్చాలని వైసీపీ డిమాండ్.
క్షమించండి ఎస్పీ గ్రీవెన్స్ కు పోటెత్తిన ఫిర్యాదులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం